वेलकम टू द स्टूडेंट्स मन मुंदु वीडियो लो पड़ा रूट फाइव अने करणीय संख्या निरूपिंचडानिकि नेर्चुकुन्नाम इप्पुडु रेंडु करणीय संख्यल मोत्तम इक्कड मीरु नंबर्स नि चूडकंडि रेंडु करणीय संख्यल मोत्तम अनेदि करणीय संख्यानि निरूपिंचंडि मनं क्वेश्चन चूडाल्सिंदि अदि एंदुकंटे मनकि सीसीई मेथड लो कूडा बुक इप्पुडु मनं नेर्चुकुनेटप्पुडु एग्जाक्ट्ली अदे विधंगा क्वेश्चन रादु मोडल मारुतुंदि अंटे नंबर मारवच्चु लेदंटे संख्य मन की वेरे रकम रावच्छे मन ने रूम करणीय संख्य मोतम करणीय संख्या निरूपी इध क्वेश्चन ओके मुझे रूट टू प्लस रूट थ्री अने करणीय संख्या निरूपी मन मुझे ने विरुद्ध भावना आधार इध प्रूव चाहिए फस्ट करणीय संख्य का अकरणीय संख्य अ అకరణీయ సంఖ్య అయ్యింది కాబట్టి భిన్న రూపంలో ఉంటుంది ఇక్కడ స్టెప్స్ కొంచెం డైరెక్ట్ రాస్తున్నా మళ్ళీ నీటిగా మళ్ళీ ఒకసారి రాసుకుందాం రూట్ టూ ప్లస్ రూట్ త్రీ ఈజ్ ఈక్వల్ టు అకరణీయ సంఖ్య కాబట్టి భిన్న రూపంలో ఉంటుంది ఏ బై బి ఇక్కడ దీన్ని మీకు రెండు రకాలుగా చూపిస్తా మొదటి రకం ఏంటంటే రూట్ టూ ప్లస్ రూట్ త్రీ ఈజ్ ఈక్వల్ టు ఏ బై బి ఉన్నప్పుడు రెండు కరణీయ సంఖ్యల మొత్తం ఉంది కాబట్టి ఒక కరణీయ సంఖ్యను కుడివైపు బదలాయిస్తాం అంటే కుడివైపు తీసుకెళ్తాం ఇది ఒక పద్ధతి ముందుగా ఇక్కడ అయితే మీరు బదలాయించేటప్పుడు ఏ దానికైతే మైనస్ ఉందో ఆ సంఖ్యను బదలాయించండి కరణీయ సంఖ్యలో కూడా గుర్తు ఋణాత్మకం ఉంటే దాన్ని రెండో వైపు తీసుకెళ్ళినట్టయితే ధనాత్మకం అవుతుంది కాబట్టి అది తీసుకెళ్ళండి ఒకవేళ రెండు ప్లస్లు ఉన్నట్టయితే మీకు రెండిట్లో ఏ నెంబర్ తీసుకోయినా ఇబ్బంది లేదు కాబట్టి ప్లస్ రూట్ త్రీని ఇక్కడ నేను రెండో వైపు తీసుకెళ్తున్నా అప్పుడు ఏమవుతుంది రూట్ టూ ఈక్వల్ టు ఏ బై బి మైనస్ రూట్ త్రీ అవుతుంది ఓకేనా ఏ బై బి మైనస్ రూట్ త్రీ ఇప్పుడు ఇరువైపుల వర్గం చేయగా ఎందుకంటే మనకి కరణీయ సంఖ్య అనేది క్యాన్సిల్ కావాలంటే వర్గం చేసినట్టయితే రూట్ అనేది క్యాన్సిల్ అవుతుంది మరి ఒకవైపు చేసి సరిపోదు కాబట్టి రెండు వైపులు చేయాలి ఏ బై బి మైనస్ రూట్ త్రీ హోల్ స్క్వేర్ ఎడమవైపు స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే టూ అవుతుంది టూ ఈజ్ ఈక్వల్ కుడివైపు ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్ అంటే రెండు సంఖ్యల భేదం యొక్క వర్గం ఉంది రెండు సంఖ్యల భేదం యొక్క వర్గం కాబట్టి మొదటి సంఖ్య యొక్క వర్గం ఏ బై బి హోల్ స్క్వేర్ ప్లస్ రెండో సంఖ్య యొక్క వర్గము రూట్ త్రీ స్క్వేర్ మైనస్ రెండు ఇంటూ ఎక్స్ ఇంటూ వై అంటే మొదటి సంఖ్య ఇంటూ రెండో సంఖ్య 2 ఇంటూ ఏ బై బి ఇంటూ రూట్ త్రీ ఓకే టూ ఈజ్ ఈక్వల్ టు ఏ బై బి హోల్ స్క్వేర్ ప్లస్ రూట్ త్రీ స్క్వేర్ మైనస్ టూ ఇంటూ ఏ బై బి ఇంటూ రూట్ త్రీ ఓకే ఇప్పుడు మనకి ఇక్కడ కూడా స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి త్రీ వస్తుంది దీని ప్రకారం ఇప్పుడు మిగిలింది రాసుకుందాం టూ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏ బై బి హోల్ స్క్వేర్ కాబట్టి లవానికి వర్గము హారానికి వర్గం ఏ స్క్వేర్ డివైడెడ్ బై బి స్క్వేర్ ప్లస్ త్రీ మైనస్ టూ ఏ బై బి రూట్ త్రీ టూ ఏ బై బి రూట్ త్రీ మరి దీంట్లో ఒకటే రుణ సంఖ్య ఒకటే కరణీయ సంఖ్య ఉంది రూట్ త్రీ ఉన్నటువంటిది కాబట్టి దానికి గుర్తేముంది మైనస్ ఉంది మైనస్ ఉంది కాబట్టి నేనేం చేస్తున్నానంటే దీనికి మైనస్ ఉంది కాబట్టి ఇది పాజిటివ్ కావాలంటే ఎడమ నుంచి కుడి నుంచి ఎడమకు తీసుకొస్తున్నా మైనస్ టూ ఏ బై బి ఇంటూ రూట్ త్రీ ఉంది ఇది రుణ సంఖ్య ఉంది కాబట్టి మనకి రుణ కరణీయ సంఖ్య అనే దానికి రుణ సంఖ్య ఉంది కాబట్టి దీన్ని ఎడమవైపు తీసుకొచ్చినట్టయితే ప్లస్ అవుతుంది మరి కుడివైపు ఎడమవైపు ఉన్నటువంటి ప్లస్ టూని కుడివైపు తీసుకొస్తే మైనస్ టూ అవుతుంది ఒకటి రాద్దాం టూ ఇంటూ ఏ బై బి ఇంటూ రూట్ త్రీ ఇజ్ ఈక్వల్ ఏ స్క్వేర్ బై బి స్క్వేర్ ప్లస్ త్రీ మైనస్ టూ ఏ స్క్వేర్ బై బి స్క్వేర్ ప్లస్ త్రీ మైనస్ టూ ఇప్పుడు ఏ స్క్వేర్ బై బి స్క్వేర్ ప్లస్ వన్ టూ ఇంటూ ఏ బై బి ఇంటూ రూట్ త్రీ ఈజ్ ఈక్వల్ ఏ స్క్వేర్ బై బి స్క్వేర్ ప్లస్ వన్ ఇక్కడ హారం ఏం లేకుంటే ఒకటి టూ ఏ బై బి రూట్ త్రీ
इज ईक्वल ए स्क्वायर प्लस बी स्क्वायर डिवाइडेड बाय बी स्क्वायर इकड़े बी स्क्वायर कासाग लवमेंट लवहार बी स्क्वायर चे गुणते ए स्क्वायर प्लस बी स्क्वायर बाय बी स्क्वायर वे नेक्स्ट रूट थ्री मतमे करणीय संख्या दीन या गुणक अकर्णीय संख्य एंकंटे टू इंटू ए बै बी मैं इधर ने बै बी अने अकर्णीय संख्य का टू इंटू ए बै बी अने अकर्णीय संख्य अकर्णीय संख्य कर्णीय संख्य लब्धमे दीन अकर्णीय संख्य अनक अकर्णीय गुणकम अटा टू इंटू एबीबी अकर्णीय गुणकम अटा मल्ल अकर्णीय गुणकम अने कुड़ी वैप बदलाइते दाने या गुणकार विलोम वस्तु रेसीप्रोकल अटा इंग्ली गुणकार विलोम अंत ट्रायल रूट थ्री बै इंटू इज इक्वल ए स्क्वायर प्लस बी स्क्वायर डिवाइडेड बाय बी स्क्वायर इंटू बी बाय टू ए अंटे हारम लवम अवुतुंदी लवम हारम अवुतुंदी बी बाय टू ए अवुतुंदी इप्पुडु ओकसारी इक्कड अब्जर्व चेसिनट्लयिते इदि बी बाय टू ए अनेदी ब्राकेट लो रायंडि इक्कड मुंदुगाने हारम लो बी स्क्वायर उंदी इप्पुडु लवम लो बी वच्चिंदि ఒక స్క్వేర్ ఒక b క్యాన్సిల్ అవుతే మరొక b మిగులుతుంది అంటే √3 is equal లాగ్ లో a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ డివైడెడ్ బై 2 ఇంటూ a ఇంటూ b √3 is equal a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ డివైడెడ్ బై 2 ab ఓకే ఇంతవరకు చూడండి మరొకసారి చూడండి ఫస్ట్ ఇచ్చింది కర్ణీయ సంఖ్య కాదు అనుకున్నాం అకర్ణీయ సంఖ్య అయ్యింది అకర్ణీయ సంఖ్య అయిన తర్వాత అకర్ణీయ సంఖ్య రూపం a బై b బ్రాకెట్లు ఇక్కడ ఏ కామా బిలు పరస్పర ప్రధాన సంఖ్యలు మరి బి నాట్ ఈక్వల్ టు 0 అని రాసుకుంటాం నెక్స్ట్ది ఇక్కడ √2 ప్లస్ √3 లో కూడా మనకి కొన్నిసార్లు ఇక్కడ గుణకం కూడా ఇవ్వచ్చు √2 ప్లస్ 3 ఇంటూ √3 అని అట్లా ఇచ్చినప్పుడు కూడా సేమ్ మీరు ఇదే విధంగా సాల్వ్ చేస్తే సరిపోతుంది √2 ఈక్వల్ టు ఏ బై బి మైనస్ √3 నెక్స్ట్ది ఇరువైపుల వర్గం చేస్తున్నాం వర్గం చేసినప్పుడు ఇక్కడ వర్గం ఎందుకు జరుగు చేస్తున్నాం అంటే రూట్ ఉన్నటువంటి దానికి వర్గమూలం ఉంది కాబట్టి క్యాన్సిల్ కావాలంటే వర్గం చేస్తే క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఇరువైపుల వర్గం చేస్తే √2 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ బై బి మైనస్ √3 హోల్ స్క్వేర్ సో కుడి ఎడమ వైపు స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే 2 కుడి వైపు ఎక్స్ ప్లస్ ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్ ప్రకారం ఏ స్క్వేర్ బై బి స్క్వేర్ ప్లస్ 3 మైనస్ 2 ఇంటూ ఏ బై బి ఇంటూ √3 వచ్చింది మైనస్ 2 ఇంటూ ఏబి ఇంటూ √3 అనేది ఎడమ వైపు వచ్చినట్టయితే ప్లస్ అవుతుంది 2 इंटू एबी इंटू रूट 3 ईक्वल टू ए स्क्वायर बाय बी स्क्वायर प्लस 3 माइनस 2 इक प्लस 3 माइनस 2 मन की क्या वन वस्तु 1 बाय 1 रास्ता इप्पुडु कुड़ी वाइपु ए स्क्वायर बाय बी स्क्वायर प्लस 1 बाय 1 चेस्ते कासा गट चेसिनट्लयिते ए स्क्वायर प्लस बी स्क्वायर बाय बी स्क्वायर वच्चिंदि एडम वाइपु 2 इंटू एबी इंटू रूट 3 उंदि रूट 3 की 2 इंटू एबी अनेदि अकर्णीय गुणकम अंटाम अदि रेंडो वाइपु अंटे कुड़ी वाइपु वेल्लिनट्लयिते గుణకార విలోమముగా రాస్తాం అంటే ముందు ఉన్నటువంటి భిన్నానికి దాన్ని గుణించడం జరుగుతుంది గుణకార విలోమాన్ని కాబట్టి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ బై బి స్క్వేర్ ఇంటూ బి బై టూ ఏ అని రాస్తాం మరి లవంలో ఒక బి హారంలో ఒక బి క్యాన్సిల్ చేస్తే రిమైనింగ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ బై టూ ఏబి వచ్చింది ఇంతవరకు అయితే మనం ముందే చెప్పుకున్నాం ఏ కామా బిలు మనకి ప్రధాన మనకి పూర్ణ సంఖ్యలు ఇక్కడ పరస్పర ప్రధాన సంఖ్యలను రాసుకున్నాం కానీ అది యాక్చువల్గా పూర్ణ సంఖ్యలు ఎందుకంటే అకర్ణీయ సంఖ్య రూపము పూర్ణ సంఖ్యలు ఉంటాయి లవము హారం పూర్ణ సంఖ్య బి నాట్ ఈక్వల్ టు 0 మరి ఒక పూర్ణ సంఖ్య యొక్క వర్గము మరొక పూర్ణ సంఖ్య అవుతుంది పూర్ణ సంఖ్యను పూర్ణ సంఖ్యతో కలిపినట్టయితే పూర్ణ సంఖ్య వస్తుంది పూర్ణ సంఖ్యను ఒక ఋణేతర పూర్ణ సంఖ్యచే భాగించినట్టయితే అకర్ణీయ సంఖ్య వస్తుంది ఎందుకొరకు చెప్తున్నా అంటే ఇక్కడ మీకు కుడివైపు గమనించినట్టయితే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ బై 2ab ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే పూర్ణ సంఖ్య 2ab అంటే కూడా పూర్ణ సంఖ్య పూర్ణ సంఖ్యను పూర్ణ సంఖ్యచే భాగించినట్టయితే అకర్ణీయ సంఖ్య వస్తుంది మరి కుడివైపు అకర్ణీయ సంఖ్య అయితే ఎడమవైపు కూడా అకర్ణీయ సంఖ్య అవుతుంది ఎందుకంటే ఈక్వల్ అంటేనే సేమ్ సంఖ్య కూడా సేమ్ ఇక్కడ సంఖ్య కుడివైపు తెలియదు కాబట్టి అది అకర్ణీయ సంఖ్య అని మాత్రం తెలుసు అది అకర్ణీయ సంఖ్య కాబట్టి రూట్ 3 కూడా అకర్ణీయ సంఖ్య అవుతుంది కానీ మనకేం తెలుసు ప్రధాన సంఖ్య యొక్క వర్గమూలం ఎల్లప్పుడూ కూడా కర్ణీయ సంఖ్య అని నేర్చుకున్నాం కాబట్టి రూట్ 3 అనేది కర్ణీయ సంఖ్య అని తెలుసు దేర్ఫోర్ మనం అనుకున్నటువంటి భావన విరుద్ధతకు దారితీస్తుంది దేర్ఫోర్ √2 ప్లస్ √3 అనేది కర్ణీయ సంఖ్య అవుతుంది ఓకే ఇప్పుడు దీన్ని నీటిగా రాద్దాం
చూడండి, రూట్ టూ ప్లస్ రూట్ త్రీ కర్ణీయ సంఖ్య కాదనుకుందాం, అకర్ణీయ సంఖ్య అగును, అకర్ణీయ సంఖ్య కాబట్టి ఏ బై బి అని రాస్తాం. సో ప్లస్ రూట్ త్రీ అనేది కుడివైపు బదలాయించినట్టయితే మైనస్ రూట్ త్రీ వచ్చింది. ఇరువైపులు వర్గం చేయగా ఓపెన్ చేస్తే టూ ఈక్వల్ టు ఏ స్క్వేర్ బై బి స్క్వేర్ ప్లస్ త్రీ మైనస్ టూ ఇంటూ ఏబి ఏ బై బి ఇంటూ రూట్ త్రీ అవుతుంది. మనం ఇక్కడ మైనస్ టూ ఏ ఇంటూ ఏ బై బి ఇంటూ రూట్ త్రీని ఎడమవైపు తీసుకెళ్తే ప్లస్ అయింది. టూ ఇంటూ ఏ బై బి ఇంటూ రూట్ త్రీ ఈక్వల్ టు ఏ స్క్వేర్ బై బి స్క్వేర్ ప్లస్ త్రీ మైనస్ టూ అవుతుంది. ప్లస్ త్రీ మైనస్ టూ అంటే వన్ అవుతుంది. టూ ఇంటూ ఏబి ఇంటూ రూట్ త్రీ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ బై బి స్క్వేర్ వచ్చింది. ఇక్కడ టూ ఇంటూ ఏ బై బిని ఎడమవైపు నుంచి కుడివైపుకి బదలాయించినట్టయితే మనకి రెండో ముందున్నటువంటి భిన్నాన్ని గుణిస్తుంది కాబట్టి బి బై టూ ఏ అవుతుంది. ఇక్కడ బిబి క్యాన్సిల్ చేస్తే మనకి రూట్ త్రీ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ బై టూ ఏబి వచ్చింది. ఇప్పుడు ఏ కామా బీలు పూర్ణ సంఖ్యలు కాబట్టి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ బై టూ ఏబి అనేది అకర్ణీయ సంఖ్య అగును. మరి కావున రూట్ త్రీ కూడా ఏమవుతుంది, అకర్ణీయ సంఖ్య అవుతుంది. కానీ ఇది అసత్యం, ఎందుకంటే రూట్ త్రీ అనేది కర్ణీయ సంఖ్య అని సత్యానికి విరుద్ధ భావన. అందుచే ఇది ఒక విరోధ భాసం. కావున రూట్ టూ ప్లస్ రూట్ త్రీ అనేది ఒక కర్ణీయ సంఖ్య అగును. ఓకే, దిస్ ఇస్ ద వన్ మెథడ్. సెకండ్ మెథడ్ చూడండి. ఇప్పుడు మళ్ళీ సెకండ్ మెథడ్ ఏంటంటే చూడండి, ఇక్కడ రూట్ టూ ప్లస్ రూట్ త్రీ అని కర్ణీయ సంఖ్య కాదు అనుకుందాం. రూట్ టూ ప్లస్ రూట్ త్రీ అనేది అకర్ణీయ సంఖ్య అగును. రూట్ టూ ప్లస్ రూట్ త్రీ ఈక్వల్ ఏ బై బి, ఏ కామా బీలు పరస్పర ప్రధాన సంఖ్యలు, బి నాట్ ఈక్వల్ టు జీరో. ఇంతవరకు కామన్. మరి ఇంతకుముందు దానిలో ఏం చేసామంటే ప్లస్ రూట్ త్రీని కుడివైపు తీసుకెళ్ళాం. కానీ ఇక్కడ ఏం చేస్తామంటే తీసుకెళ్లకుండానే డైరెక్ట్ ఇరువైపుల వర్గం చేయగా ఇరువైపుల వర్గం చేస్తే ఏమొస్తుంది, రూట్ టూ ప్లస్ రూట్ త్రీ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ బై బి స్క్వేర్. ఇట్లా కూడా చేయొచ్చు. మరి ఏమవుతుంది ఇప్పుడు, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ రూపంలో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ టూ ఏబి, అంటే రూట్ టూ స్క్వేర్ అంటే టూ, రూట్ త్రీ స్క్వేర్ అంటే త్రీ, ప్లస్ టూ ఇంటూ రూట్ ఏ ఇంటూ రూట్ బి అంటే రూట్ సిక్స్ అవుతుంది. ఈక్వల్ టు ఏ స్క్వేర్ బై బి స్క్వేర్. ఇక్కడ టూ ప్లస్ త్రీ రెండు కూడా ధన సంఖ్యలే కాబట్టి కూడితే ఫైవ్ వస్తుంది. సో ఫైవ్ ప్లస్ టూ రూట్ సిక్స్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ బై బి స్క్వేర్. ఇక్కడ ఫైవ్ అనేది అకర్ణీయ సంఖ్య కాబట్టి కుడివైపు తీసుకెళ్తే, ఎందుకు వరకు తీసుకెళ్తున్నాం అంటే ఇక్కడ టూ రూట్ సిక్స్ అనేది మనకి కర్ణీయ సంఖ్య అనేటువంటి సంఖ్య ఎడమవైపు ఉండాలి, దానికి ధనాత్మకమే ఉండాలి. ఇప్పుడు ప్లస్ టూ రూట్ సిక్స్ ఉంది కాబట్టి ప్లస్ఏ ఉంది కాబట్టి మనం ఫైవ్ అటు సైడ్ తీసుకెళ్తాం. ఒకవేళ మైనస్ ఉండి ఉంటే దాన్ని కుడివైపు తీసుకొస్తే ప్లస్ అవుతుండే, తర్వాత మళ్ళా ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ని మారుస్తుంది. ఇప్పుడు ప్లస్ ఫైవ్ ఇటు సైడ్ వస్తే టూ రూట్ సిక్స్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ బై బి స్క్వేర్ మైనస్ ఫైవ్. ఇక్కడ ఫైవ్కి హారం ఏమి లేకుండా ఒకటి అవుతుంది. కాసాగు ఏ స్క్వేర్ మైనస్ ఫైవ్ బి స్క్వేర్ బై బి స్క్వేర్ వస్తుంది. ఏ స్క్వేర్ మైనస్ ఫైవ్ బి స్క్వేర్ బై బి స్క్వేర్. ఇప్పుడు రూట్ సిక్స్ని టూ గుణిస్తుంది కాబట్టి కుడివైపు వస్తే భాగిస్తుంది. కాబట్టి రూట్ సిక్స్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ ఫైవ్ బి స్క్వేర్ బై టూ బి స్క్వేర్ వస్తుంది. రూట్ సిక్స్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ ఫైవ్ బి స్క్వేర్ బై టూ బి స్క్వేర్ వచ్చింది. మరి ఇప్పుడు ఇక్కడ ఏ అంటే పూర్ణ సంఖ్య, బి అంటే పూర్ణ సంఖ్య, పూర్ణ సంఖ్య వర్గము పూర్ణ సంఖ్య, పూర్ణ సంఖ్య నుంచి పూర్ణ సంఖ్యను మైనస్ చేస్తే పూర్ణ సంఖ్య వస్తుంది లవంలో, హారంలో కూడా పూర్ణ సంఖ్య. పూర్ణ సంఖ్య ఏ కామా బీలు పూర్ణ సంఖ్యలు కాబట్టి ఏ స్క్వేర్ మైనస్ ఫైవ్ బి స్క్వేర్ బై టూ బి స్క్వేర్ అనేది అకర్ణీయ సంఖ్య అగును. కుడివైపు అకర్ణీయ సంఖ్య అవుతే రూట్ సిక్స్ కూడా అకర్ణీయ సంఖ్య అగును. కానీ ఇది అసత్యం, ఎందుకంటే సిక్స్ అనేది ప్రధాన సంఖ్య కాదు, కాకపోయినప్పటికీ అది ఖచ్చిత వర్గ సంఖ్య కాదు. ఇంతకుముందు త్రీ అనేది ఉంది కాబట్టి అక్కడ ప్రధాన సంఖ్య అని చెప్పినాను. కానీ ఇక్కడ ఏంటంటే సిక్స్ని వర్గ సంఖ్య వర్గరూపంలో రాయడానికి రావట్లేదు. వర్గరూపంలో రాయడానికి వస్తే అప్పుడు ఏమవుతుందంటే అది మనకి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతున్నాయి. కానీ రాయడానికి రాదు కాబట్టి రూట్ సిక్స్ అనేది కూడా కర్ణీయ సంఖ్యనే. కానీ మనకేమొచ్చింది, అకర్ణీయ సంఖ్యనే వచ్చింది. ఇది అసత్యం, ఎందుకంటే రూట్ సిక్స్ అనేది కర్ణీయ సంఖ్య అనే సత్యానికి విరుద్ధ భావన. అందుచే ఇది ఒక విరోధ భాసం. దేర్ఫోర్ రూట్ టూ ప్లస్ రూట్ త్రీ అనేది ఒక కర్ణీయ సంఖ్య అగును. సో ఈ విధంగా కూడా మీరు కుడివైపుకి తీసుకెళ్ళడానికి ఇబ్బంది అనిపిస్తే ఎడమవైపే వర్గం చేసినా కూడా వస్తుంది. థ్యాంక్ యూ. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. మరిన్ని వీడియోల కోసం చూస్తూనే ఉండండి మై యూట్యూబ్ ఛానల్ని. అలాగే
ఇంతకుముందే గత సంవత్సరాల్లో వచ్చినటువంటి వీడియోస్ను క్వశ్చన్స్కి ఏ విధంగా సొల్యూషన్ ఉంటావని కూడా యూట్యూబ్ ఛానల్లో ఉంచడం జరిగింది. కాబట్టి అన్ని చాప్టర్కి సంబంధించినటువంటి ఉన్నాయి. అలాగే మనకి బహుపదులు కావచ్చు, సరూప త్రిభుజాల యొక్క నిర్మాణాలు ఏ విధంగా గీయాలో 4 మార్ల క్వశ్చను, అలాగే వృత్తానికి స్పర్శరేఖలు ఏ విధంగా గీయవచ్చో కూడా ఉంచడం జరిగింది. అక్కడి నుంచి కూడా మీరు కన్స్ట్రక్షన్స్ కూడా నేర్చుకొని నేర్చుకోవచ్చు.